బాండనాయాలి ఆళ్ళను కొడితే మనకు నొప్పి పెడుతుంది. నువ్వు తాగేది వాటర్, ఎక్కువ ఫీల్ అవుకు. సీరియస్గా చెప్తున్నాను, నీళ్లు తాగడానికి నువ్వు ఇచ్చే రియాక్షన్ టూ మచ్, చాలు. వాటర్ సిగ్గుపడుద్ది. ఎంత ధైర్యం ఉంటే ఆ మెంటల్ది నాతో అలా మాట్లాడి ఉంటుంది. ఏ మెంటల్ది? ఇంకెవరు? ఆ సైకో డాక్టర్. హెడ్ ఇందాక ఏమన్నాను? సార్ మందు పోయిస్తానన్నప్పుడు మీతో ఏమన్నాను? ఆ సైకో డాక్టర్ టాపిక్ రాకూడదని ఒట్టేయించుకున్నానా లేదా? అవును, తాగుబోతాలో మంచి ప్రామిస్ లేదయా? దానికి మీరు కూడా తాగు ఉండాలి ఇన్స్పెక్టర్, మిమ్మల్ని ఆటోలో చేర్చుకోవట్లేదు. హెడ్ చెప్పు. వదిలేయ్ బాబు, సార్ ఏదో టెన్షన్ లో మాట్లాడుతున్నారు. ఒక హ్యాండ్ తగ్గిందా? కావాల్సిన హ్యాండ్స్ ఉన్నాయి, హ్యాండ్ వేస్తాడట. పంచేసుకోబా. రే ఇటన్నిటికీ అడగాలి ఆశయంగా, కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏ లోపలకి ఇరుమారో ఉన్నాడు, ఒక రెండు రౌండ్లు వేసిరా. చైనా యూటీ సింగ్ అయ్యా, అమ్మాయి హాస్పిటల్లో ఉంది. ఏ మిమ్మల్ని కాదు సార్, వాణ్ణి సార్. ఈ నాలుగు తన్నాలు బాబు, మర్యాద ఇవ్వటం లేదు. ఏంటి మిస్టర్ ఎస్ఐ, ఎంత లేదన్నా ఒక అమ్మాయి నన్ను చూసి పెరిగాడంటే మనసు బాధపడదా? అదే టైప్ లో చెప్పింది ఆ డాక్టర్. ఏ టైప్ లో చెప్తేనే మండుద్దా? ఇండైరెక్ట్ గా గూటం పెడితే సరిపోదా? మందు కొట్టినోడికి ఎందుకు సిగ్గు, లజ్జ, రోషం? మందు వేసినప్పుడు మాత్రమే రోషం వచ్చిన వాడి దగ్గర నిజమైన రోషం గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. కరెక్ట్. గుడ్ నైట్, శుభరాత్రి. కోపం వచ్చిందేమో. కోపం వచ్చిన పర్లేదు బాబు, బాట్లే పట్టుకుపోయాడు. ఏం బాబు, మెంటల్ టెస్ట్ సర్టిఫికెట్ని ఎలా సంపాదించగలిగావు? అది మెంటల్ టెస్ట్ కాదన్నా, సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్. అదే బాబు, ఎలా పాస్ అయ్యావు? బయట తెలియనివ్వకండనా, మన డిఎస్పీ సార్కి చెప్పాను. ఆయన టక్కున ఏర్పాటు చేపించి మళ్ళీ ఇంకో డాక్టర్ని పట్టి సాయంత్రాన్ని సబ్మిట్ చేశాను. ఒక మెంటల్ పిల్లల వల్ల మన డ్యూటీలో చేరకపోతే తప్పైపోతుంది కదా.